వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం, ఇన్ టుడేస్ క్లాస్ వీ లెర్న్ అబౌట్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కెమికల్ బాండింగ్. ఇన్ దిస్ లెసన్ వ్యాలెన్సీ బాండ్ థీరీ. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వ్యాలెన్సీ బాండ్ థీరీ ఇన్ దిస్ క్లాస్. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు క్లాస్లో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కెమికల్ బాండింగ్. ఇన్ దిస్ కెమికల్ బాండింగ్ ఇన్ టుడేస్ క్లాస్ వ్యాలెన్సీ బాండ్ థీరీ. దిస్ టాపిక్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ వ్యాలెన్సీ బాండ్ థీరీ. ఇన్ దిస్ టాపిక్ వ్యాలెన్సీ మీన్స్ లాస్ట్ ఆర్బిటాల్. వ్యాలెన్సీ ఆర్బిటాల్, వ్యాలెన్సీ షెల్, దట్ మీన్స్ లాస్ట్ షెల్ ఆఫ్ ద యాటమ్ is called valency shell or valency orbital. Means last orbital is called valency orbital, last shell is called valency shell. Bond theory. ee valency bond ante entante, what is the valency bond? If you take hydrogen molecule as an example, there is a two hydrogen atoms are there. In one hydrogen atom there is an unpaired, one unpaired electron is there. And let's take here, one hydrogen atom has a one unpaired electron. Another hydrogen atom, there is another unpaired electron of a opposite spin. Hydrogen electron, atomic number 1 1s1, there is a one electron is there with a clockwise direction. Another hydrogen with a atomic number 1 and electronic configuration 1s1 has a one electron with anticlockwise direction. These type of atoms are combined each other and form a covalent bond. By the forming of covalent bond, when the forming of covalent bond, the valency orbitals and the valency electrons will be participated in the bonding, covalent bonding. కోవలెంట్ బాండింగ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఎలక్ట్రాన్స్ ఏంటి, ఎక్కడున్న ఎలక్ట్రాన్స్? వ్యాలెన్సీ ఆర్బిటాల్లో, వ్యాలెన్సీ షెల్లో, వ్యాలెన్సీ ఆర్బిటాల్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, అవి కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కోవలెంట్ బాండ్. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ చివరి కక్షలో, చివరి షెల్లో, చివరి ఆర్బిటాల్లో ఉన్నటువంటి అన్పెయిర్డ్ ఒంటరిగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మాత్రమే కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ఇక్కడ హైడ్రోజన్లో కూడా, హైడ్రోజన్లో ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. చివరి షెల్ ఏంటి? ఫస్ట్ షెల్లే చివరి షెల్. చివరి ఆర్బిటాల్ ఏంటి? ఎస్ ఆర్బిటాలే చివరి ఆర్బిటాల్. దాంట్లో ఉన్న ఒకటే ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్ ఎలక్ట్రాన్, ఒకే ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండే ఒక ఎలక్ట్రాన్, ఇంకొక దాంట్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండే ఒక ఎలక్ట్రాన్. ఈ రెండు ఎలక్ట్రాన్స్ ఆర్ కంబైన్ టుగెదర్ అండ్ ఫామ్ ఏ పెయిర్. దిస్ పెయిర్ ఈజ్ షేర్డ్ బై ద బోత్ హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ ఫామ్ హైడ్రోజన్ మాలిక్యూల్. దెర్ ఇస్ ఎ కోవలెంట్ బాండ్ బిట్వీన్ ద హైడ్రోజన్ ఆటమ్ అండ్ హైడ్రోజన్ ఆటమ్. దెర్ ఇస్ ఎ కోవలెంట్ బాండ్. బై దిస్ ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్, హైడ్రోజన్కి హైడ్రోజన్కి మధ్య సింగిల్ కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది. అలా కాకుండా మనకి H2O ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ H2O ఎగ్జాంపుల్, హైడ్రోజన్, రెండు హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేస్తాయి. ఆక్సిజన్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 18 2s2 2p4గా రాస్తాము. ఇన్డీటెయిల్గా రాస్తే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్తో సహా, ఎలక్ట్రాన్స్తో సహా రాస్తున్నాం. సో ఇక్కడ 2p, ఈ చివరి షెల్ వచ్చేటప్పటికే సెకండ్ షెల్, వ్యాలెన్సీ షెల్ ఇస్ ద సెకండ్ షెల్. వ్యాలెన్సీ ఆర్బిటాల్ ఇస్ ద పి ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్ ఇస్ ద వ్యాలెన్సీ ఆర్బిటాల్. ఈ వ్యాలెన్సీ ఆర్బిటాల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి? 3px py, 2px 2py 2pz ఉంటాయి. ఈ మూడిట్లో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ముందుగా ఫిల్ చేయాలి. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా దీంట్లో, తర్వాత పెయిర్ చేయాలి. ఇది పెయిర్, ఈ పెయిర్ని కదిలించాం మనం. ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఈ వ్యాలెన్సీ షెల్లో, వ్యాలెన్సీ షెల్లో, వ్యాలెన్సీ ఆర్బిటాల్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, 2pyలో 2pzలో ఉన్నటువంటి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా రెండు హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేసుకుంటాయి. మీ అందరికీ తెలుసు హైడ్రోజన్ అటామిక్ నెంబర్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఈ రెండు 2py హైడ్రోజన్ ఆటమ్, 2pyలో ఉన్నటువంటి p ఆర్బిటాల్,
హైడ్రోజన్ లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటల్ తో 2pz లో ఉన్నటువంటి ఆర్బిటల్ ఇంకొక హైడ్రోజన్ లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటల్ తో రెండు కూడా పెయిర్స్ గా ఏర్పడి రెండు పెయిర్స్ ఏర్పడతాయి రెండు కోవలెంట్ బాండ్స్ ఏర్పడతాయి ఇలా రెండు కోవలెంట్ బాండ్స్ ఏర్పడినప్పుడు వాలెన్సీ బాండ్ థియరీలో ఒక పాయింట్ ఉంది అదేంటంటే రెండు కోవలెంట్ బాండ్స్ ఏర్పడినప్పుడు ఒక కోవలెంట్ బాండ్ ఏమో ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్ పైన ఏర్పడుతుంది అంటే ఎదురెదురుగా ఏర్పడుతుంది H2O లో మీరు గమనించినట్లయితే ఒక బాండ్ లో ఆక్సిజన్ ఇక్కడ ఒక పెయిర్ ఉంది ఇక్కడ ఒక అన్పెయిర్డ్ ఇక్కడ ఒక అన్పెయిర్డ్ ఉంటుంది లూయిస్ డాటెడ్ స్ట్రక్చర్ లో చూపిస్తే ఓకేనా ఇది హైడ్రోజన్ ఆటమ్ దీంట్లో హైడ్రోజన్ ఆటమ్ లో కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది ఈ పెయిర్ ఆక్సిజన్ దీన్ని షేర్ చేసుకుంటుంది ఇలా హైడ్రోజన్ కూడా దీన్ని షేర్ చేసుకుంటుంది అవునా ఒక పెయిర్ ఏర్పడింది కదా కాబట్టి ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య ఒక బాండ్ ఏర్పడుతుంది ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య కూడా ఒక బాండ్ ఏర్పడుతుంది రెండు కోవలెంట్ బాండ్స్ అనేవి ఏర్పడతాయి షేరింగ్ ఉంది కాబట్టి రెండు కోవలెంట్ బాండ్స్ ఏర్పడతాయి రైట్ ఈ రెండు కోవలెంట్ బాండ్స్ కూడా రెండు టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఒకటేమో ఎదురెదురుగా ఏర్పడుతుంది ఎదురెదురుగా ఏర్పడుతుంది ఒకటేమో పక్కపక్కన ఏర్పడుతుంది ఇక్కడ మీరు లూయిస్ డాటెడ్ స్ట్రక్చర్లో ఇలా చూపించాం కానీ ఆక్సిజన్లో వ్యాలెన్సీ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏం ఎలక్ట్రాను 2py ఇక్కడ 2pz పి ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుంది పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది యాక్చువల్గా ఆక్సిజన్ గమనించినట్లయితే ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందంటే ఒకసారి గమనించండి ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది ఇంకొక ఆర్బిటాల్ ఇలా ఉంటుంది ఇది 2py అనుకుందాం ఇది 2pz ఇది 2py ఇది 2pz డంబెల్ షేప్లో ఉంటాయి రెండు ఆక్సిజన్లో ఉన్నటువంటి రెండు p ఆర్బిటాల్స్ 2py ఆర్బిటాల్ ఇది 2pz ఆర్బిటాల్ ఇది దీంట్లో ఒక హైడ్రోజన్ వచ్చి ఇలా బాండ్ ఫామ్ చేసుకుంటుంది ఇక్కడ రెండు పెయిర్స్ ఉంటాయి ఒక పెయిర్ ఉంటుంది ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్ వచ్చి ఇలా బాండ్ ఫామ్ చేసుకుంటుంది రైట్ ఇక్కడ పెయిర్ ఏర్పడుతుంది ఇలా హారిజంటల్గా ఉండేటటువంటి ఈ యాక్సెస్ని ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్ అంటాం ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్ ద్వారా ఎదురెదురుగా బాండ్ ఫామ్ అయినటువంటి ఈ బాండ్ని సిగ్మా బాండ్ అంటాం సిగ్మా సిగ్మా బాండ్ అంటాం ఈ సిగ్మా బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంటర్ న్యూక్లియర్ బాండ్ ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్కి ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్కి రెండు రెండింటి యొక్క అట్రాక్షన్ ఆ పెయిర్ మీద ఉంటుంది ఆక్సిజన్ యొక్క పి ఆర్బిటాల్ ఆక్సిజన్ యొక్క న్యూక్లియస్ యొక్క అట్రాక్షను హైడ్రోజన్ యొక్క న్యూక్లియర్ అట్రాక్షను రెండు ఎదురెదురుగా ఆ పెయిర్ మీద ఉంటాయి బాగా చూస్తుంటుంది ఈ న్యూక్లియస్ చూస్తుంటుంది ఈ న్యూక్లియస్ కూడా చూస్తుంటుంది కాబట్టి ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్ పైన ఉన్నప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ రెండు బోత్ యాటమ్స్ యొక్క న్యూక్లియసెస్ యొక్క అట్రాక్షన్ ఆ పెయిర్ ఏదైతే కోవలెంట్ బాండ్ ఏర్పడడానికి మనం షేర్ చేసుకున్నటువంటి పెయిర్ ఏదైతే ఉందో ఆ పెయిర్ మీద ఉంటుంది కాబట్టి ఆ ఏర్పడినటువంటి సిగ్మా బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకొక బాండ్ ఎలా ఏర్పడుతుందంటే ఈ రెండు కూడా ఓవర్లాపింగ్ ఇక్కడ మీరు గమనించండి ఆ ఓవర్లాపింగ్ అనే పదం మర్చిపోయాం ఈ బాండ్స్ అన్నీ కూడా ఒక యాటంలో ఉన్నటువంటి ఆర్బిటాలు ఇంకొక యాటంలో ఉన్నటువంటి ఆర్బిటాలు రెండు ఒకదానితో ఒకటి ఓవర్లాపింగ్ ఒకదానిపైన ఒకటి వస్తాయి దీన్ని ఓవర్లాపింగ్ అంటాం ఈ ఓవర్లాపింగ్ ఎదురెదురుగా జరిగితేనేమో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్ పైన అలా కాకుండా ఇక్కడ పక్కపక్కన జరుగుతుంది ఇది మీరు ఎదురెదురుగానే అనొచ్చు మీరు కానీ యాక్చువల్గా ఎదురెదురుగా కాదు పక్కపక్కన జరుగుతుంది మీకు ఈ క్లాస్ తర్వాత మీకు నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఏర్పడే విధానం ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఏర్పడేటటువంటి విధానం చూపిస్తా మీకు అప్పుడు సిగ్మా బాండ్ మరియు పై బాండ్స్ ఇలా పక్కపక్కన ఏర్పడేటటువంటి ఈ బాండ్ని పై బాండ్స్ అంటాం యాక్చువల్గా హైడ్రో H2O బెస్ట్ ఎగ్జాంపుల్ కాదు దానికి ఆక్సిజన్ మాలిక్యూల్లో ఏర్పడేటటువంటి డబుల్ బాండ్ నైట్రోజన్ మాలిక్యూల్లో ఏర్పడేటటువంటి ట్రిపుల్ బాండ్స్ పై బాండ్స్ మరియు సిగ్మా బాండ్స్ ఎలా ఏర్పడతాయి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఏం చెప్తారంటే ఇలా ఎదురెదురుగా ఏర్పడేటటువంటి బాండ్ని సిగ్మా బాండ్ అంటామో అవి చాలా బలంగా ఉంటాయి పక్కపక్కన ఏర్పడతాయి ఇంకా ఎన్ని బాండ్స్ ఉన్నా సరే రెండో బాండ్ అయినా సరే మూడో బాండ్ అయినా సరే ఏ బాండ్స్ అయినా సరే లాటరల్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల పై బాండ్స్ ఏర్పడతాయి ఆ పై బాండ్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు అనేటటువంటి పాయింట్ ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో చెప్తారు
సో వ్యాలెన్సీ బాండ్ థిరీ ఏం చెప్తుందయ్యా అంటే ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఆర్బిటాల్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి, ఎలా పెయిర్ అవుతాయి, వాటి మధ్య అట్రాక్షన్ ఎలా ఉంటుంది, వాటి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, సిగ్మా బాండ్ పై బాండ్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఈ విషయాలన్నింటి గురించి చెప్పినటువంటి థీరీనే వ్యాలెన్సీ బాండ్ థీరీ అని చెప్తాం. రైట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.